పేపర్ లీకేజ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం చేరుకున్న సిట్ అధికారులు కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డిని విచారిస్తున్నారు. 15 మంది నిందితుల ఆన్సర్ షీట్స్ పై ఆరా తీస్తున్నారు. జనార్దన్ రెడ్డి స్టేట్మెంట్ ను సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ టీమ్ రికార్డు చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సిరాజ్ అందిస్తారు. సిరాజ్, చెప్పండి, సిట్ అధికారుల విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏమిటి? పేపర్ లీకేజ్ వ్యవహారంలో మాత్రం టోటల్ గా సిట్ అధికారులు టోటల్ గా 15 మందిని కూడా అరెస్ట్ చేశారు. అయితే 15 మందిలో మాత్రం టోటల్ గా అంటే 12 మందిని మాత్రం టోటల్ గా కస్టడీ తీసుకొని చాలా గంటల పాటు కూడా విచారించారు. గంటల పాటు విచారించిన విచారణలో మాత్రం చాలా అంశాలు వెలుగులు వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే టీఎస్సీపీ సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా సభ్యుడు బోర్డు సభ్యుడు లింగారెడ్డి, అదేవిధంగా చైర్మన్ వీళ్ళ పేర్లందరూ కూడా ఈ ఏవైతే నిందితులు విచారణలో బయట రావడంతో అందరినీ కూడా సిట్ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ రోజు చూసుకుంటే టీఎస్సీపీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రధానంగా 15 మంది నిందితుల డేటాపై ఆరాధిస్తున్నారు, ప్రశ్నలు చాలా ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. ఈ 15 మంది నిందితులు తెలుసా, తెలుసు ఎంతకాలం నుంచి పరిచయము, వీళ్ళ ఎంతకాలం నుంచి టీఎస్సీపీఎస్సీ లో పనిచేస్తున్నారు, పేపర్ లీకేజ్ ఆరం అనేది మీకు తెలుసా, తెలిసిన వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, ఇట్లా చాలా అంశాలు కూడా సిట్ అధికారులు అయితే ప్రశ్నలు ప్రశ్నిస్తున్నారో. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఎవరైతే జనార్దన్ రెడ్డి టీఎస్పీఎస్ఎం సంబంధించిన చైర్మన్ జనార్దన్ రెడ్డి స్టేట్మెంట్ ను ప్రస్తుతం సిట్ అధికారులు విచారిస్తున్నారు, ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం కూడా ఎవరైనా ఈ విచారణలో ఇంకేమైనా కొత్త పేర్లు తరిమిదికి వస్తాయా, ఇంకెవరైనా పేర్లు బయటకు వస్తాయనేది మాత్రం మనం వేచి చూడాలి. విచారణ ఇంకా కొనసాగించు అంటే రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం ఎటువంటి అంశాలు వెలుగులో వస్తాయో వేచి చూడాలి. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ సార్, అప్డేట్స్ అందించినందుకు.